హెచ్చరికలు ఏముండాలా? బుద్ధి చెప్పేది ఉండాలా, దెన్ ఫాలోడ్ బై ఎంకరేజ్మెంట్ ఉండాలి. అబ్రహం జోసఫ్ గారు అదే చేశారు. ఇక్కడ పుట్టలు పుట్టలు వచ్చారు బయటికి. ఎవర్రా హైదరాబాద్లో ఉండేదంటే బ్రాండ్. ఏమైంది? ఒక హెచ్చరిక మాత్రమే కాదు, బుద్ధి చెప్పడం మాత్రమే కాదు, ప్రోత్సహించడము, పురికొల్పడం అన్నది చాలా ప్రాముఖ్యం. ఒక సర్జన్ రెండు సంగతులు చేస్తాడు, గాయము చేస్తాడు, గాయము కూడా కడతాడు. ఆయన దేవుడయ్యాడు. ఈ నా చేతులే గాయాలు చేశాయి, మళ్ళీ గాయాలు చేసి వదిలిపెట్టారు, గాయాలు కడతాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎగ్జార్టేషన్ అండ్ ఎంకరేజ్మెంట్ గో టుగెదర్. హెచ్చరించే పరిచర్య, ప్రోత్సహించే పరిచర్య, రెండు కలిసి ప్రయాణం చేయాలి. అప్పుడే ప్రతిఫలాన్ని మనం చూస్తాం. కేవలం నరుక్కుంటా పోయినామనుకో, ఎవడు కనపడు ఇక్కడ? కరెక్షన్ చేయాలి కదా బ్రదర్, హెచ్చరించాలి బ్రదర్, బుద్ధి చెప్పాలి బ్రదర్ అంటే అంతే. ఇంకా మళ్ళీ ఏం చేయాలా? బుద్ధి చెప్పిన వానికి ఎప్పుడు తిమోతంగులు చెప్పేవాడు ఒకసారి ఇక్కడే, ఆ మాట వాడకూడదు అనుకుంటా. ఆయన నడుమును గిల్లి పిల్లవానికి ముద్దులు పెడతాడంట. ఏడవాలా? ఏడిస్తే ఆ ఏడుపులో పిల్లవాడిని లేదా బిడ్డని మారం చేస్తూ బుద్ధి పెడతాడంట. మారం ఈయన బుద్ధి చేయాలంటే గిచ్చాలా. కనుక దేవుడు చేసే ఈ పని ఈ దినాల్లో ఎగ్జార్టేషన్ అండ్ ఎంకరేజ్మెంట్. అందుకే ఈరోజే బుద్ధి తెచ్చుకోవాలి. ఎవరైనా నువ్వు సరి చేయాల్సుకున్న వ్యక్తి బతుకున్నాడు అనుకో, పొరపాటున చనిపోయాడు అనుకో, సరి చేసుకోలే, క్లాస్ అయిపోయింది నీకు సంగతి. నీ మీదనే ఉంటుంది రక్తాపరాధం. ఎందుకు? చేతులు కడుక్కోలేను. అతని గురించి నీ మీద లెక్కలు అడుగుతా ఉంటాడు ఆయన. ఆయన లెక్కలు వేరుగా ఉంటాయి. మనమేమో పెద్దగా సుప్రీంగా స్పిరిచువల్గా మనం భావిస్తూ ఉంటే, ఆయన లెక్కలు ఒక్కొక్కటి అడుగుతూ ఉంటే కళ్ళు బయళ్ళు కమ్ముతాయి. నాకైతే నేను నిలబడగలనా అనిపిస్తూ ఉంది. ఇక నిలబడడానికి నాకు శక్తి చాలడం లేదే. క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడడానికి నాకు గుండెలు ఉంటాయా? అందుకే ఎగ్జాట్ వన్ అనదర్. నేడు అనే సమయం ఉండగానే ఈరోజే బుద్ధి తెచ్చుకోండి, సరి చేసుకోండి, ప్రోత్సహించుకోండి. ఇది రెండు పరిచర్యలు వాయిదా వేయద్దు. అందుకే నా భాగం దగ్గర వెనక్కి రాగలిగితే నేడే రక్షణ దినము, నేడే మిక్కిలి అనుకూలమైన సమయం. డోంట్ పోస్ట్ పోన్ సాల్వేషన్. రక్షణ వాయిదా వేయద్దు. ఎవరు కుమారులు కాగలరు? రక్షణ పొందిన వారు మాత్రమే కుమారులు కుమార్తెలు కాగలరు. వారు మాత్రమే ఆయన సన్నిధిలోనికి రాగలరు. వారు మాత్రమే ఆయన సన్నిధిలో ధూపం వేయగలరు. వారు మాత్రమే దేవుని సముఖంలో పరిచర్య చేయగలరు. రెండవది కుమారులు కుమార్తెలు ఎవరు? రోమపత్ర